సభాధ్యక్షులు గౌరవ వెంకటరెడ్డి గారు మూడు రోజులుగా జలదీక్ష చేస్తూ ప్రజాభిమానం కొల్లగొడుతున్నటువంటి వైఎస్ మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వేదిక పైన ఉన్న మా ఎమ్మెల్యేలు పెద్దలు వైఎస్ఆర్సీపీ పెద్దలు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అశేష జన సమూహానికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష అని ఇక్కడ పెద్ద ఎత్తున ఈ దీక్ష చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కేసీఆర్ కలిసి ఇవాళ మన రాయలసీమ అయితేనేమి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అయితేనేమి నీటి పారుదల లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో కుమ్మక్కైనారు. కేసీఆర్ గారు ఢిల్లీ ప్రాజెక్టు తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టాలా శ్రీశైలం బ్యాక్ వాటర్ అన్నీ కూడా ఆయన కొల్లగొట్టాలా అనేటువంటి ఉద్దేశంతో ప్రాజెక్టులు కడతా ఉన్నాడు. ఆ ప్రాజెక్టులు ముగిస్తే మనకి రావాల్సినటువంటి హెచ్ఎన్ఎస్కి కానీ తెలుగు గంగకు కానీ జిఎన్ గాలేరు నగరికి కానీ ఎస్ఆర్బిసిని కాలకు కానీ నీళ్లు రావు. అటువంటి పరిస్థితిలో రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఎడారిగా మారిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి నుండి తప్పించాలనే మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జలదీక్ష చేస్తూ ఉన్నాడు. దీన్ని చూసి ఓర్వలేక మన చంద్రబాబు కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఈయన మీద బురద జల్లే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఏ కార్యక్రమం చేపట్టినా ముఖ్యంగా ప్రతిదీ కూడా కమిషన్ల కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఎల్ఎన్టీ వల్ల కాంట్రాక్ట్ ఇచ్చినా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇచ్చినా దాంట్లో కమిషన్ల కోసం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ దినం ఎలక్షన్ మేనిఫెస్టోలో యువకులకు అందరికి కూడా వాళ్ళు చదువుకున్న వారైతే వాళ్ళకందరికీ కూడా ఉద్యోగం ఇస్తాను ప్రతి ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు ఇవాళ బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కడున్నారని నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు. ఇంతవరకు రుణమాఫీ చేయలే. అదేవిధంగా ఇవాళ రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు అది పని చేయలే. కాబట్టి జనాన్ని మోసం చేయడమే ఆయన పని. ఆయన కార్యక్రమం అంతా కూడా కట్టకడాకి మజ్జిగ పేద ప్రజలకి చలివేదన పెట్టి మజ్జిగ సప్లై చేయాలంటే ఆ మజ్జిగ కూడా వాళ్ళ కంపెనీ హెరిటేజ్ నుంటే తీసుకున్నటువంటి ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. కాబట్టి స్వార్థపరుడు తన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసము తన యొక్క కమిషన్ల కోసం కక్కుర్తిపడి చంద్రబాబును మనము తప్పకుండా నిరసించాల్సిన అవసరం ఉంది. మన కోసము ప్రజల కోసము ఎల్లప్పుడూ తగతగలాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనము అన్నదండలు ఇవ్వాలా, ఆయన ఆశీర్వదించాలా, ఆయన పెద్దగావాలా అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను.